అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. ఈరోజు ఉన్న విద్యా ఉద్యోగ సమాచారం గురించి పూర్తి సమాచారమే చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అప్పుడే ఇటువంటి విలువైన సమాచారం ఎక్కువ మంది నిరుద్యోగులకు చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఇక్కడ చూడవచ్చు, ఏపీపీఎస్సీకి సంబంధించి మనకి ఈ యొక్క ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకి ఈసారి ఏపీపీఎస్సీకి అయితే అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో కొన్ని వేల పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పి ఈసారి మాత్రం మనకి ఏపీపీఎస్సీకి అప్పగించాలని ఇక్కడ ప్రభుత్వం అయితే భావిస్తూ ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. విద్యాశాఖ కూడా ఇదే నిర్ణయాన్ని అయితే తీసుకుంది. మనకి రిజర్వేషన్లు, రోస్టర్ విధానానికి సంబంధించి కూడా మనకి ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ అయితే ఉన్నారు. మరి టెట్ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకెప్పుడు అని చెప్పి మెయిన్ టైటిల్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. మరి టెట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా మే నెలలో రిలీజ్ చేస్తామని చెప్పి విద్యాశాఖ కార్యదర్శి చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. తప్పకుండా మనకి మేలో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి డిఎడ్ బిఎడ్ పరీక్షల తర్వాత అయినట్టు చూస్తున్నాం. 2018-20 బ్యాచ్కి సంబంధించి వీరందరికీ ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరందరికీ కూడా డిఎస్సికి అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం అయితే కొద్దిగా మనకి లేట్ చేస్తూ ఉంది. డిఎస్సి టెట్ నోటిఫికేషన్ సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ పైన ప్రభావం అంటూ చూస్తున్నాం. జూలైలో పరీక్ష నిర్వహించేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్కి సంబంధించి సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తామని చెప్పి మనకి విద్యా కార్యదర్శి చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. తగిన కారణాలు లేకపోయినప్పటికీ కూడా నోటిఫికేషన్ అయితే వాయిదా వేస్తూ వస్తుంది ప్రభుత్వం. డిఎడ్ బిఎడ్ ఫైనల్ ఇయర్ అభ్యర్థులు కూడా అవకాశం కల్పించేందుకు విద్యాశాఖ మనకి ప్రభుత్వం కూడా ఇక్కడ అనుకూలంగా ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. కంపల్సరిగా మనకి ఫ్రెండ్స్ మనకి మేలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి జూలైలో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పి జీవో కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో వాయిదా పడేటువంటి అవకాశం అయితే లేదు. బాగా చదవండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ అవకాశం చాలా విలువైనటువంటిది. ఎందుకంటే ఇన్ని పోస్టులు మరి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో ఉండేటువంటి అవకాశం అయితే లేదు. 2017-18 మనకి టెట్ నిర్వహించారు, ఆ మార్కులు కూడా మనకి చాలా విలువైనవి. 2017-18 ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో ఆ మార్కులు అయితే మనకి పరిగణలోకి అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. మరి ఈరోజు మనకి ఇంకోసారి ఇప్పుడు మనం టెట్ రాస్తూ ఉన్నాం కదా, సో ఈ టెట్లో మనకి తక్కువ మార్కులు వస్తే అప్పుడు 2017-18 వచ్చినటువంటి టెట్ మార్కులు అయితే పరిగణలోకి అయితే తీసుకుంటారు. కానీ తప్పనిసరిగా టెట్ అయితే ప్రతి ఒక్కరూ రాయండి, ఎందుకంటే ఒక్క మార్కు పెరిగినా మనకి చాలా విలువైనటువంటివి. కాబట్టి తాజా మార్గదర్శకాల ప్రకారం అయితే టెట్ రెండు పేపర్లో అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్. ఈ విషయం కూడా మనకు తెలిసిందే. 1 నుంచి 5 తరగతులకి బోధించేటువంటి టీచర్ల కోసం పేపర్ 1, 6 నుంచి 8 తరగతుల టీచర్ల కోసం పేపర్ 2 అయితే నిర్వహించాల్సి అయితే ఉంది. కానీ ఇక్కడ ఒక మంచి శుభవార్త ఏంటంటే డిఎడ్ వారికి మాత్రమే కాకుండా బిఎడ్ వారికి కూడా ఎగ్జిట్ అవకాశం అయితే కల్పించారు. కాబట్టి సో ఇదొక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూడవచ్చు, జనరల్ అభ్యర్థులకు 60%, బీసీ అభ్యర్థులకు 50%, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 40% అయితే క్వాలిఫై మార్కులుగా నిర్ణయించడమే జరిగింది. సో పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి మనకి 150 మార్కులకు అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్. మనకి డిఎస్సిలో 20% అయితే మనకి వెయిటేజీ అయితే ఉంటుంది. ఒక్కో పేపర్లో మనకి 150 మార్కులకు సంబంధించి సబ్జెక్టుల వారీగా మనకి మార్కులు అయితే కేటాయించడం జరిగింది. సైకాలజీ 30 మార్క్స్. సో మనకి ఈ విధంగా మనకి మార్కులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో తప్పకుండా బాగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే మనకి కష్టమైన సబ్జెక్ట్స్ అయినటువంటి మ్యాథ్స్, ఇంగ్లీషు బాగా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వారందరూ కూడా మంచి అవకాశం ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.